నికర జలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి 25 గంటల దీక్ష కొనసాగుతోంది. ఈ దీక్షకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా రిపోర్టర్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి చెప్పండి, దీక్ష ఎందుకు చేస్తున్నారు విశ్వేశ్వర రెడ్డి? క్రాంతి హంద్రినివ ప్రాజెక్టు సాధన కోసం ఉరవకొండ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర రెడ్డి చేపట్టిన నిరాహార దీక్ష 2వ రోజుకు చేరుకుంది. దాదాపుగా హంద్రినివ ప్రాజెక్టుకు వచ్చే బడ్జెట్లో 1,000 కోట్ల రూపాయలు కేటాయించాలి, అదేవిధంగా హంద్రినివ ప్రాజెక్టుకు 100 TMCల నికర జలాలు కేటాయించాలని పెద్ద సంఖ్యలో నిరాహార దీక్ష చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, మనము ఉరవకొండ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డికి సంఘీభావం తెలిపేందుకు పెద్ద సంఖ్యలో రైతులు, మహిళలు, విద్యార్థులు ఉరవకొండ పట్టణానికి చేరుకుంటున్నారు. ఎందుకంటే ఇది రాయలసీమ సమస్య, రాయలసీమ జీవన్మరణ సమస్య. ఎందుకంటే దశాబ్దాలుగా హంద్రినివ ప్రాజెక్టు సాధన కోసం ఇక్కడ ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రభుత్వం హంద్రినివ నిత్యం కరువు కాటకాలతో తరలిల్లే హంద్రినివ ప్రాజెక్టు సంబంధించి చంద్రబాబు సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ విశ్వేశ్వరరెడ్డి గారు 2 రోజుల పాటు నిరాహార దీక్షకు చేపట్టారు. ఇప్పటికే 1 రోజు దిగ్విజయంగా పూర్తయింది, ఇవాళ 2వ రోజు చేరుకుంది. మరి ఈ మధ్యాహ్నం 3 గంటల దాకా ఈ నిరాహార దీక్ష చేయనున్నారు. ప్రధానంగా 1,000 కోట్ల రూపాయల నిధులను కేటాయించాలి, అదేవిధంగా మొదటి 2 దశలను ఖచ్చితంగా పూర్తి చేయాల్సిందని చాలా స్పష్టంగా విశ్వేశ్వరరెడ్డి గారు డిమాండ్ చేసిన పరిస్థితి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ప్రధానంగా వామపక్షాల నుంచి ఈ నిరసన దీక్షకు పెద్ద ఎత్తున మద్దతు సంఘీభావం లభిస్తున్న పరిస్థితి. ఎందుకంటే కొద్దిసేపటి కిందటే సిపిఎం ఎమ్మెల్సీ గేనంద గారు వచ్చారు. గేనంద గారు ప్రధానంగా ఎలా అర్థం చేసుకుంటారు, ఎందుకంటే విశ్వేశ్వరరెడ్డి గారు 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేయడం హంద్రినివ ప్రాజెక్టు, రాయలసీమ సుదీర్ఘ కళ హంద్రినివ ప్రాజెక్టు సాధన కోసం ఎలా అనిపిస్తోంది మీకు? హంద్రినివ అనంతపురం జిల్లాను రక్షించడం కోసం, లేదంటే అనంతపురం జిల్లాలో రైతులకు మళ్ళీ ప్రాణం పోయడం కోసం ఉన్న ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి అనేది అనంతపురం జిల్లా ప్రజల కల. ఈరోజు ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అనంతపురం జిల్లా ప్రజల అందరినీ ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రారంభిస్తే, ఈరోజు చేస్తున్న 25 గంటల నిరాహార దీక్షకు నేను మద్దతు తెలపడానికి వచ్చాను. తప్పకుండా ప్రభుత్వం వెంటనే 1,000 కోట్ల రూపాయలు కేటాయించి 4 లక్షల ఎకరాలకు నీరు అందించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాను. ప్రధానంగా నిన్నటి నుంచి ప్రజాస్పందన కానీ లేకుంటే రాజకీయ పార్టీ నేతల మద్దతు కానీ చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తోంది మీకు? ఈరోజు బ్రహ్మాండమైన స్పందన వ్యక్తమవుతూ ఉంది, ఎందుకంటే వెంటనే ఫలితాన్ని ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ ఇది. అందుకనే ప్రజల నుంచి పోరాడితే సాధించుకోవచ్చు అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు గారు తల తాకట్టు పెట్టైనా నిధులు తెస్తా అంటున్నాడు, అంత అవసరంలా ప్రాధాన్యతలు గుర్తించి కరువు ప్రాంతాలకు ఇవ్వాలనే మనసు ఉంటే తప్పనిసరిగా ఇవ్వచ్చు అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తాను. ప్రజా స్పందన చూస్తూ ఉంటే ఖచ్చితంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వర గారు చెప్తున్నారు. కొద్దిసేపటి కిందటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా గారు విశ్వేశ్వరరెడ్డి దీక్షకు సంఘీభావం తెలుపుతున్నారు. ప్రత్యక్షంగా ఇప్పుడు మనం లైవ్ లో కూడా చూడొచ్చు. ఎందుకంటే నిన్న సుమారుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 7 ఎమ్మెల్యేలు ఉరవకొండ చేరుకొని విశ్వేశ్వరరెడ్డి దీక్షకు సంఘీభావం తెలిపారు. ఇవాళ ఎమ్మెల్సీ కేరంగా అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా పూర్తి స్థాయిలో సంఘీభావం తెలిపి రాయలసీమ జిల్లాలను సస్యసారం చేయాలంటే ఖచ్చితంగా హంద్రినివ ప్రాజెక్టు పూర్తి చేయాలని చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్న వాతావరణం కనిపిస్తుంది. అందుకే అనంతపురము, కర్నూలు, చిత్తూరు, కడప జిల్లాల నుంచి రాజకీయ పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది విశ్వేశ్వరరెడ్డి దీక్షకు. ఇదే స్ఫూర్తితో పోరాటాన్ని ఉధృతం చేస్తామని చాలా స్పష్టంగా విశ్వేశ్వరరెడ్డి గారు పేర్కొంటూ